Honorable Speaker, जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा। जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। There are some announcements. I am to announce to the House that the seating arrangements for the honorable members in the August House have been made in consonance with the existing rules as was followed prior to pandemic situation. The members are therefore requested to occupy their respective seats. I am to announce to the House that I have nominated the following members to be on the panel of chairmen for the third meeting of 8th session: Sri Dharamsot Reddy Nayak Garu, Sri Mohammad Mozan Kar Garu, Sri Hanuman Sinde Garu, Sri Manchireddy Kishan Reddy Garu. After the House adjourns for the day, the Business Advisory Committee will meet in my chambers. All the members of the committee are requested to participate in the deliberations. All papers, including the agenda, are laid on the table of the House. Santapa Pratipadanalu. Suryapeta Jillaloni Tungatirthi Shasana Sabha Niyojakavargam Maji Sabhyuralu Srimati Mallu Swarajan Gari Mrithi Patla ee Sabha Teevra Santapanni Vyaktam Chestu శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు శ్రీమతి మల్లు స్వరాజ్యం గారు 1978 నుంచి 1983 వరకు మరి 1983 నుంచి 1984 వరకు తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. వీరు 1945 నుంచి 1945 వరకు జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చాలా చురుగ్గా పాల్గొన్నారు. సాయుధ పోరాటంలో మొట్టమొదటి తుపాకీ పట్టిన మహిళ శ్రీమతి మల్లు స్వరాజ్యం. 1981 నుంచి 2002 వరకు ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘంలో చురుగ్గా పాల్గొని ఆ సంఘానికి అధ్యక్షురాలిగా పనిచేశారు. 1993 సంవత్సరంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సంపూర్ణ మద్యపాన నిషేధ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2022 మార్చి 19న తేదీన మరణించారు. వీరి వయసు 91 సంవత్సరాలు. కరీంనగర్ జిల్లాలోని కమలాపూర్ శాసనసభ నియోజకవర్గం మాజీ సభ్యులు శ్రీ పరిపాటి జనార్దన్ రెడ్డి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ పరిపాటి జనార్దన్ రెడ్డి గారు 1972 నుంచి 1978 వరకు మరి 1978 నుంచి 1983 వరకు కమలాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. వీరు 1959 నుండి 1971 వరకు హుజరాబాద్ సంత అధ్యక్షులుగా పనిచేశారు. వీరు జమ్మికుంటలో కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసి వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడ్డారు. లెప్రా సొసైటీలో సభ్యులైన వీరు 1968లో హిందూ కుష్ఠ నివారణ సంఘం స్థాపించి కుష్ఠు వ్యాధిగ్రస్తులకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1974 సంవత్సరంలో గ్రామ నవ నిర్మాణ సమితి అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి వ్యవసాయం, ఆరోగ్యం, విద్య,
గ్రామీణాభివృద్ధి రంగాలలో ప్రజలకు సేవలు అందించారు. 1969 నాటి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. వీరు సోషలిస్ట్ నాయకుడిగా గొప్ప పేరు సంపాదించారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎన్నికలు పూర్తి చేశారు. వీరు 2022 మార్చి 28న మరణించారు. వీరి వయసు 87 సంవత్సరాలు. వీరి ఇరువురి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. Thank you. Now the house is adjourned to meet again at 10 a.m. on Monday, the 12th September 2022.